ఒక మంచి ఆలోచనతో మంత్రివర్గ సహచరులందరి సూచన సలహా మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కార్డు ఇవ్వాలి, వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అని ఆలోచన చేసి ఆ కార్యక్రమానికి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 గ్రామ పంచాయతీలు కానీ పట్టణ ప్రాంతాలలో వార్డులను కానీ తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించిన నేను మొన్న జరిగిన శాసనసభ ఉప ఎన్నికలలో శ్రీ గణేష్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు ఈ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించి అందులో నేనే పాల్గొని మీ అందరితో కలవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మీర్జా రిబుజుల్ అవెందీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మీర్జా రహమల్ అలీ బేగ్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, ప్రభుత్వం యొక్క అధికారులు, కంటోన్మెంట్ ప్రజలందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక మంచి ఆలోచనను ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రారంభంలో పాల్గొని ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో, బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగినరు, వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారి. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతోని వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు,
వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలైతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మనం ప్రారంభించినాం. ఇవాళ కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని. ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు, కానీ వాళ్ళకి రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు, రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, పెన్షన్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, రైతు బీమాకి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, రైతు బంధుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో, 137 కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. అట్లాంటి ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి, ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము.